Hi, welcome to TV45. Rashmika Mandanna ippudu Tollywood, Bollywood, Kollywood vitannitiki kalipi shock isthundi. Pushpa 2 team ki Rashmika ichina 10 kotla shock tho Tollywood shake avutundi. Ika Tamila Hindi nirmatalaku Rashmika ichina jhalak tho South India lone all time record create ayindi. Adento meere chudandi. రష్మికా మందన్న 10 కోట్ల రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మొన్న నయనతార హిందీ మూవీ జవాన్ కోసం 10 కోట్లు తీసుకుంటోంది అన్నారు. అది అఫీషియల్ గా తేలకున్నా ఇప్పుడు పుష్ప 2 టీమ్ రష్మిక కేకంగా 10 కోట్లు సమర్పించుకుంటోందట. అడ్వాన్సే 3 కోట్లని తెలుస్తోంది. రష్మిక చెలో మూవీకి 10 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుందట. ఆ తర్వాత గీత గోవిందంకి 30 లక్షలే తన పారితోషికం. అలాంటిది సర్లేరు నీకెవరితో 1 కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే స్టేజ్ గెకబాకింది. కట్ చేస్తే పుష్ప మొదటి భాగానికి 2 కోట్లు తీసుకుంది. ప్రజెంట్ సౌత్ సినిమా అయితే 3 కోట్లు, హిందీ మూవీ అయితే 4 కోట్లు తీసుకుంటోంది. మరి అలాంటప్పుడు పుష్ప 2 టీమ్ ఎందుకు 10 కోట్లు ఇచ్చింది? అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రష్మిక మందన్న ప్రజెంట్ ఏ మూవీ చేసినా సినిమాకు తనిచ్చే డేట్లు 2 నెలలే. బేసిక్గా హీరోయిన్ తాలూకు సీన్లు సాంగ్స్కి 2 నెలల టైమే సరిపోతుంది. అంటే ప్రతి 2 నెలలకు రష్మిక 3 నుంచి 4 కోట్లు, అంటే ఏడాదికి 24 కోట్లు సంపాదిస్తోందా? ఈ డౌట్ల నిజం చేస్తూ పుష్ప కోసం 6 నెలల డేట్లు ఇచ్చిన రష్మిక 9 నుంచి 10 కోట్ల పారితోషికాన్ని ఛార్జ్ చేస్తోందట. ఆల్రెడీ ఫిల్మ్ టీమ్ 3 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చేసిందట.